గత నెల 28న ఓ మహిళను హత్య చేసిన కేసులో నిందితుడిని జగ్గంపేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ రాంబాబు మాట్లాడుతూ నిందితుని వివరాలను వెల్లడించారు. జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామంలోని అత్తులూరి శ్రీనివాసరావుకు చెందిన జీడి మామిడి తోటలో కాపలాదారులుగా పనిచేస్తున్న రంపచోడవరం మండలం సోకులగూడెం గ్రామానికి చెందిన తోకల వెంకటేశులు, రంపచోడవరం మండలం సిరికిందలపాడు గ్రామానికి చెందిన నేషం లక్ష్మి అను వీరిద్దరూ ఆ తోటలో కాపలాదారులుగా ఉంటూ సహజీవనం చేస్తున్నారు. అయితే మార్చి నెల 28వ తేదీన వెంకటేశులు కోడిని తీసుకువచ్చి కూర వండాలని చెప్పడంతో అందుకు లక్ష్మి అంగీకరించకపోవడంతో వెంకటేశులు ఒక్కసారిగా కోపోద్రిక్తుడై కర్రతో విచక్షణారహితంగా కొట్టడం జరిగింది. దీంతో తీవ్ర గాయాల పాలైన ఆమె 29వ తేదీన మృతి చెందినట్లుగా గుర్తించిన అతడు ఆమె మృతదేహాన్ని వారి స్వగ్రామం రంపచోడవరం మండలం సిరికింతలపాడుకు తీసుకుని వెళ్లగా మృతురాలి కుమారుడు దీనిని గ్రహించి జగ్గంపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన జగ్గంపేట సీఐపై రాంబాబు, ఎస్ఐటి రామకృష్ణ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవ పంచనామా నిర్వహించారు. అయితే పరారీలో ఉన్న ముద్దాయిని ఈ నెల 6వ తేదీన జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామ విఆర్ఓ ఎదుట లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై ముద్దాయిని అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరచడం జరిగిందని సీఐ రాంబాబు తెలిపారు. గత నెల 28వ తారీఖున మల్లిసాలలో ఒక జీడి మామిడి తోటలో ఒక మహిళను ఆమెతో సహజీవనం కొనసాగిస్తున్న వ్యక్తి కర్రతో కొట్టడం వల్ల తీవ్ర గాయాల పాలై ఆమె తర్వాత రోజు అనగా 29/3/2020 ఉదయం 7 గంటలు చనిపోవడం జరిగింది. వీరిద్దరు కూడా ఆమె పేరు నేషం లక్ష్మి, ఆవిడ సిరిగిందలపాడు గ్రామం రంపచోడవరం మండలం. అదేవిధంగా ఆమె గత 2 సంవత్సరాలుగా తోకల వెంకటేశులు అదే మండలానికి చెందిన సోకులగూడెం చెందిన వ్యక్తితో కలిసి సహజీవనం చేస్తుంది. ఇద్దరు కూడా కూలిపనులు చేస్తూ జీవిస్తుంటారు. ఇద్దరికీ వేరువేరుగా మ్యారేజ్లు అయ్యాయి. ఈమె యొక్క భర్త సుమారు 13 సంవత్సరాల క్రితం చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఈమె ఇతని భార్య ఇతను వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇద్దరికి పిల్లలు ఉన్నారు వేరువేరుగా. వీరిద్దరు కలిసి సహజీవనం చేస్తూ ఉన్నారు. ఇద్దరు కూడా గత 2 నెలలుగా మల్లిసాలకు చెందిన శ్రీనివాసరావు, అత్తులూరు శ్రీనివాసరావుకు చెందిన జీడి మామిడి తోటలో కాపలాదారులుగా పనిచేస్తూ అక్కడే మకాంలో నివాసం ఉంటున్నారు. ఆ రోజు 28వ తారీఖున సాయంత్రం అతను ఒక కోడిని తీసుకొచ్చి వండమని ఆమెను అడగడం జరిగింది. ఆమె దాన్ని నిరాకరించింది అనమాట. నిరాకరిస్తే అతను మధ్యమత్తులో ఉండి ఆమెను ఒక ఎదురుకర్రతో విచక్షణారాహిత్యంగా కాళ్ళుపై తలపై కొట్టడం జరిగింది. జరిగిన తర్వాత ఇతను నిద్రపోయాడు. ఆమె అన్కాన్షియస్ స్టేట్లో అక్కడ ఉండిపోయింది. తర్వాత రోజు ఉదయం వచ్చి చూసేసరికి ఆమె చనిపోవడం జరిగింది. ఆమెను ఒక ఆటోలో ఆ సొంత గ్రామానికి సిరిగిందలపాడు తీసుకెళ్ళిపోవడం జరిగింది. అక్కడ తన కుమారుడు దాన్ని గమనించి మన పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇవ్వగా దానిపై కేసు నమోదు చేసి శవ పంచనామా నిర్వహించడం జరిగింది.